జనం కోసం జనసేన మహాపాదయాత్ర 32వ రోజుల భాగంగా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం సింగవరం గ్రామంలో ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగింది. జనసేన నాయకురాలు నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి జనశ్రేణులు సంయుక్తంగా జనసేన పార్టీ విధి విధానాలు ముద్రించిన కరపత్రాలు పంచుతూ నిస్వార్థపరుడు నీతి నిజాయితీకి నిలువుటద్దంలా ఉండే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ ఈసారి అవకాశం ఇవ్వాలని, చాప కింద నీరులా రాష్ట్ర నలుమూలల ప్రజాదరణతో రోజురోజుకి బలపడుతున్న జనసేన పార్టీని రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ప్రజలు సహకరించాలని, జనసేన ప్రభుత్వం వస్తే ప్రజలకు జరిగే మేలును సమాజంలో వచ్చే మార్పును వివరిస్తూ గ్రామంలో ప్రజల ఆదరణతో ఈ పాదయాత్ర ముందుకు సాగింది. జనసేన మహాపాదయాత్రలో మట్టా వెంకటేశ్వరరావు, లింగరాజు, బిల్లా, సంగన జయప్రకాష్, అల్లం దుర్గాప్రసాద్, మరేమణి, బిల్లా బలరామకృష్ణ, గెడ్డెం వెంకటరత్నం, సోమేశ్వరరావు, పెనుకొండ నాగేంద్ర, పృథ్వీ, మోర్త శ్యామ్, రావూరి దుర్గాప్రసాద్, కోనాల దుర్గాప్రసాద్, పెంటపాటి శివ, హుస్సేన్, నెదురి పోసియ, కరుణాకర్, బోడపాటి, మండా గౌతమ్, ప్రకాష్, భాస్కర్, చరణ్, కోనే శ్రీను, గడపట్టి ప్రశాంత్ కుమార్, ముత్యాల హరీష్, కొండటి సత్యనారాయణ, బైలపూడి శ్రీను సందీప్, బ్రహ్మగారులతో పాటు నియోజకవర్గ మరియు జనసేన శ్రేణులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.